వెల్కమ్ టు ఐఎస్ ఫన్నీ సిస్టర్స్. ఏంటబ్బా ఈరోజు ఇప్పుడు వచ్చి ఇలా కూర్చున్నారు అనుకుంటున్నారా? ఏమి లేదండి, మీకోసమే వచ్చేసాం. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అక్క పాతకాలపు గేమ్స్ ఏమన్నా ఉంటే చూపించండి అక్క అని అడుగుతున్నారు. సో ఈరోజు మేము ఏంటంటే వామన గుంటలు అనే పాతకాలపు గేమ్ని మీకు చూపించడానికి వచ్చామండి. దీన్ని వచ్చేసరికి మనకి చూసారా, మేము ఇది చాలా రోజుల నుంచి అంటే పాతకాలం గేమ్ అయినప్పటికీ మా ఇంట్లో ఎప్పుడు ఆడే ఆట అండి ఇది. మా అమ్మగారు పిలిచారు, అట్లా పిల్లలు మేము అందరం కలిసి ప్రతి సెలవుల్లో ఆడుకుంటాము. మనకి సంవత్సరంలో 3 సెలవులు ముఖ్యంగా వస్తాయండి. మెయిన్ సమ్మర్ హాలిడేస్ మినిమం 40 డేస్ 30 డేస్ ఉంటాయి. తర్వాత దసరా, సంక్రాంతి 3 సెలవులు వస్తాయి. ఈ సెలవుల్లో ఏం చేస్తాబ్బా, పిల్లల్ని ఎండకి గాలికి మీరు ఆడుకోకపోండి అని చెప్పామనుకోండి, వాళ్ళు ఎండకు తిరిగి వచ్చి బాగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలా కాకుండా లేదా సెల్ ఇచ్చామనుకోండి ఏమవుతుంది, బాగా ఐస్ ప్రాబ్లం వచ్చేస్తాయి. ఇలా ఏది చేసినా కూడా పిల్లలకి ప్రమాదమే. అలా కాకుండా వాళ్ళు నీడ పట్టునుంటూ సంతోషంగా ఉండేలా ఏం చేయాలా అని చెప్పి మేము ఆలోచించామన్నమాట. పిల్లలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాం. ఏమనంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళు చదువుకోవాలి, ఆఫ్టర్ లంచ్ మేమందరం ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఇలాంటి గేమ్స్ ఆడతామండి. పిల్లలకి సంతోషంగా ఉంటుంది, పేరెంట్స్ పిల్లలతో కొంత టైంని స్పెండ్ చేసినట్లు అనిపిస్తుంది అనమాట. సో మేము ఏమేమి ఆటలాడతామో తెలుసా మీకు? ఇలా వామన గుంటలు, తర్వాత మా ఇంట్లో బారా కష్ట, ఇంకా ఏం సైజు చేయమని ఆడేది, బిజినెస్, చైనీస్ చక్కర్, అలానే మా ఇంట్లో చెస్, క్యారం బోర్డు, తర్వాత వచ్చేసి మా ఇంట్లో ఒక గోళీలతో ఉండే ఒక బోర్డు కూడా ఉందండి, గోళీలాట. ఆ బోర్డు ఇవన్నీ బాగా ఆడతామండి. సో బాగా కష్ట ఆడేటప్పుడు అయితే మేము ఫ్యామిలీ రెండు భాగాలు విడిపోతామంట. ఒకరంతా ఒక టీం, ఇంకొకరంతా ఇంకొక టీం. అలానే ఇక్కడ వచ్చేసరికి జట్లు జట్లుగా కూర్చొని ఆడతామన్నమాట ఇది వామనగుంటలు. సో ఈరోజు ఏంటంటే చాలామందికి మిగతా గేమ్స్ కొంచెం అవగాహన ఉంటుంది, కానీ ఈ వామనగుంటలు అనేది చాలామందికి తెలియదండి. ఇప్పుడు వాళ్ళకి పేరు కూడా తెలియదు. ఈ గేమ్ని ఎలా ఆడాలి ఏంటి అనేది ఈరోజు మేము చెప్తాం ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా, మేము ఆడి చూపిస్తాము, చెబితే సరిగ్గా రాదండి, మేము ఆడి చూపిస్తాము. మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఎలా ఆడాలో తెలుస్తుంది. సో దీన్ని వచ్చేసి ఇద్దరైతే బాగా ఆడొచ్చండి, కొంతమంది ముగ్గురు ఆడతారు కానీ అది కన్ఫ్యూజ్గా ఉంటుంది అన్నమాట. ఇద్దరం కానీ కూర్చొని ఆడితే ఆట చాలా బాగుంటుందండి. పిల్లలైతే బాగా ఆడతారు, దీంట్లో అస్సలు కోపతాపాలకు కానీ వీటికి దీంట్లో తావు ఉండదండి. మన బాగా కష్టలైతే కొంచెం పిల్లలు పేరెంట్స్ అయినప్పటికీ కూడా కొంచెం యాంటీ రోల్ వచ్చేస్తుందండి అక్కడ. ఇక్కడ వచ్చేసరికి అంత ఫ్రెండ్షిప్పే ఉంటుందన్నమాట వాళ్ళకి మనకి. ఎక్కడ గెలిపోవటం వల్ల సమస్య అనేది అస్సలు ఉండదు, చాలా బాగుంటుంది. ఫ్రెండ్లీగా ఆడుకునే ఆట అండి ఇది. ఇక ఈ ఆటని ఎలా ఆడాలో ఇప్పుడు నేను 1x1 చూపిస్తాను, మీరు చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. దీన్ని వామన గుంటల పీట అంటారు ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మొత్తం 14 గుంటలు ఉంటాయండి, ఇటు 7 ఉంటాయి. దీన్ని ఎక్కువగా వచ్చేసి కపుల్ గేమ్ అని కూడా అంటుంటారండి, అంటే ఇద్దరు ఎక్కువగా ఆడుకునే గేమ్ అన్నమాట ఇది. మరి మా అమ్మగారిని అడిగామండి దీనికి ఏమన్నా చరిత్ర ఉందమ్మా ఏంటి అని. మా అమ్మగారు చెప్పింది ఏంటంటే అండి, మరి సీతారాములట వనవాసం టైంలో ఎక్కువగా దీన్ని టైంపాస్ కోసం ఆడేవాళ్ళట అండి, కాబట్టి దీనికి కపుల్ గేమ్ అని కూడా పేరు వచ్చిందని మా అమ్మగారు చెప్పారు. దీన్ని ఎక్కువగా ఇద్దరు ఆడతారు, కొన్ని చోట్ల అయితే ముగ్గురు కూడా ఆడతారండి. ఆ ముగ్గురు ఆడేది మాత్రం కొంచెం క్లెమ్జీగా ఉంటుంది. మేమైతే ఇద్దరమే ఆడతాం ఫస్ట్ నుంచి, మా ఇంట్లో ఇద్దరు ఆడేది అలవాటు. ఇప్పుడు ఈ ఆట ఎలా ఆడాలో చూపిస్తాను ఫ్రెండ్స్. జాగ్రత్తగా 1x1 ఏ ఒక్క సెకండ్ కూడా మిస్ కాకుండా చూడండి, ఇది మిస్ అయితే మాత్రం మళ్ళీ గేమ్లో కన్ఫ్యూజ్ అవుతారు. సో ఎక్కడ స్పిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఈ గేమ్ ఆడాలంటే ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇవి చింత గింజలు అంటారు. కొంతమంది వచ్చేసి చింత గింజలతో ఆడతారు, కొంతమంది గవ్వాలతో ఆడతారండి, అది ఎవరిష్టం వాళ్ళది. మేమైతే ఫస్ట్ నుంచి చింత గింజలతోనే ఆడుతున్నాము. అయితే ఈ గేమ్ ఆడటానికి కొంతమంది ఏమో 12 వేస్తారండి ఈ గుంతల్లో, కొంతమంది 6 వేస్తారు. మాకైతే 12 ఆడటమే అలవాటు. సో నేను ఆడి చూపిస్తాను చూడండి, ఒక్కొక్క గుంతలు వచ్చి 12 వేస్తాం. సాయి శ్రీజ నువ్వు కూడా నీ వైపు వేసేసుకోమ్మా, ఇది నా వైపు అండి, ఇది పాప వైపు అండి. ఎవరి వైపు వాళ్ళు 12 వేసుకోవాలండి ఒక్కొక్క గుంతలో. 6 7 8 9 10 11 12 సరే ఇలా 12 ఒక గుంతలు వేసుకోవాలండి. 4 5 6 7 8 9 10 11 12 చూసారా ఫ్రెండ్స్, ఇలా పీట మొత్తంలో
12 వేసామండి. అయితే మీరు ఇక్కడ గమనించారా, ఈ మధ్యలో మాత్రం ఒక్క ఒక్కటే వేసాము. ఇది కాశీ అంటారండి ఈ రెండు గుంటల్ని. ఈ కాశీలో మాత్రం ఒక్క ఒక్కటే వేయాలన్నమాట. వీటిని వీటిలో 12 వేయకూడదు. ఇక గేమ్ ఎలా ఆడాలో చూద్దామండి. ముందు సాయి శ్రీజ నువ్వెత్తమ్మా. ఇప్పుడు తను ఎత్తుతుందండి పాప, తన వైపే తీయాలండి. నా వైపు రావటానికి లేదు, అంటే ఒక గుంతలోంచి తను తీస్తుందండి. ఇప్పుడు ఎలా ఆడుతుందో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి గేము. అయితే మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే అర్థం కాదండి. అలా ఇప్పుడు తను తీసుకున్న ఆ గుంటలో తీసుకున్న ప్రతి ఒక్కటి ఒక్కొక్క దాంట్లో వేస్తూ ఉందండి. ఇప్పుడు చూసారా, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత పాపకి ఇక్కడ ఇక్కడ వేయటానికి లేకుండా పోయిందండి. ఎందుకంటే ఇక్కడతో గేమ్ ఆగిపోయింది కదా, అంటే తన దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ కాశీ అనేది అడ్డం వచ్చింది. ఈ కాశీ అనేది అడ్డం వచ్చినప్పుడు మనం గేమ్ అంతతో ఆపేసేయాలి. దీంట్లో ఇప్పుడు కాయ వేయటానికి లేదండి. ఇప్పుడు నేను ఎత్తుతున్నాను, నా ఇష్టం అండి. వీటల్లో ఏది ఏ గుంటలో అయినా కాయిన్స్ నేను తీసుకోవచ్చు. నేను ప్రస్తుతం దీన్ని ఈ గుంటలో కాయిన్స్ తీస్తున్నా అండి. చూడండి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేస్తున్నాము. ఎవరి వైపుని వాళ్ళే తీయాలి, ఎవరి వైపుని వాళ్ళే తీయాలి. ఆపోజిట్ వాళ్ళ వైపు మనం ఇప్పుడు తీయకూడదు. ఒక్కొక్కటి ఆడుతూ ఉంటే నీకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి నాది అయిపోయింది. ఇక్కడ ఒక ఖాళీది ఉందండి. ఈ ఖాళీది ఉన్నప్పుడు దీన్ని ఇలా తొడవాలండి. దీన్ని తొడవటం అంటారు. ఇక్కడతో నా కాయిన్స్ అయిపోయాయి కదా. ఇక్కడ నేను తుడిచినప్పుడు ఏమవుతుందంటే, ఇటు సైడు ఆపోజిట్ ఇక్కడ ఏ కాయిన్స్ ఉంటాయి ఇక్కడ తుడిచిన వాళ్ళకి వస్తాయండి. ఇక్కడ నేను తుడిచాను కాబట్టి ఇప్పుడు ఇదిగోండి, ఈ గుంటలోవి తర్వాత ఈ ఆపోజిట్ గుంటలో ఏముంటాయి అవన్నీ నాకు వచ్చేసాయండి. సో ఇక్కడ నేను ఆట ఆపేస్తాను. ఇంకా ఇప్పుడు మా సాయి శ్రీజ ఆడుతుంది, నువ్వు ఆడమ్మా. ఇప్పుడు సాయి శ్రీజ ఎత్తుతుందండి. ఇప్పుడు తను ఎప్పుడైనా సరే గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు తన వైపే స్టార్ట్ చేసుకోవాలి. రన్నింగ్లో అయితే నేనైనా అటు ఎత్తొచ్చు అనమాట. మీరు చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. పాప ఇప్పుడు నువ్వు ఎత్తరా. చూడండి, ఇప్పుడు సాయి శ్రీజ ఈ గుంటను సెలెక్ట్ చేసుకొని ఎత్తుతుంది. ఏం లేదండి, కొంచెం తెలివిగా ఆడుకుంటే చాలు. ఇది ఈ కాశీలో పడ్డే మాత్రం ఇప్పుడల్లా మనం ఏం తీయకూడదండి. ఇదిగోండి, అక్కడితో సాయి శ్రీజ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నా గుంటలో కూడా ఎత్తేస్తుంది. ఎందుకు ఎత్తుతుందంటే, తనకి ఇక్కడతో కాయన అయిపోయినా ఇక్కడతో కాయన అయిపోయింది కదండి, అప్పుడు రన్నింగ్లు ఎత్తొచ్చు అనమాట నా వైపు అయినా తను. సో ఇప్పుడు నా వైపు ఎత్తేసి వేస్తుంది. చూడండి, నెమ్మదిగా జాగ్రత్తగా ఏమ్మా. అలా మొత్తం తీసుకొని మళ్ళీ జాగ్రత్తగా వేస్తుంది. చూడండి, 1/1 మళ్ళీ ఇప్పుడు ఈ గుంటలో తీస్తుంది. ఎందుకంటే ఇక్కడతో అయిపోయింది తన కాయిన్స్. జాగ్రత్త, అవి జాగ్రత్తగా దేంట్లో పడాలో దాంట్లో పడేది అట్లా చూడు, పక్కలు పడకుండా జాగ్రత్తగా ఏమ్మా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆగు సాయి శ్రీజ. ఇంతవరకు వేసింది సాయి శ్రీజ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 4 పడ్డాయి కదా. ఇలా ఎక్కడైనా సరే 4 కానీ వస్తే దీన్ని ఆవు ఈనింది అంటారండి. ఆవు అంటారు దీన్ని. అంటే సో ఇక్కడ నా ఆవు ఈనింది అనమాట. అంటే ఇలా 4 పడ్డప్పుడు ఆ 4 ఎవరి వైపు ఉంటే వాళ్ళకి వచ్చేస్తాయి ఇవి. సో ఆపోజిట్ వాళ్ళకి మాత్రం రావండి. మనకి ఇప్పుడు నా వైపు పడింది కాబట్టి నాకే వచ్చేస్తాయి. ఇది కానీ ఒకవేళ నేను మర్చిపోయాను అనుకోండి, తను వేసిన వెంటనే తను మళ్ళీ వేసుకుంటూ వెళ్ళిపోయి నేను కూడా మళ్ళీ 5 వేసాను అనుకోండి, ఇది మురిగిపోతుంది అన్నమాట. ఇలా 4 పడ్డప్పుడు మనం జాగ్రత్తగా చూసుకొని ఆ 4 టక్కును మనం తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇంతవరకు ఇందనకు సాయి శ్రీజ చేసింది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి వేసేసేమ్మా ఆ కొర్వ. చూడండి, మిగతా వేసేసింది. ఇక్కడతో అయిపోయిందండి. మళ్ళీ ఇక్కడ గుంటలో తీస్తుంది పాప ఇప్పుడు. అంటే ఇక్కడ ఖాళీ వచ్చే వరకు మళ్ళీ వేస్తూనే ఉంటాయన్నమాట, అది రన్ అవుతూ ఉంటుందన్నమాట. మనం మధ్యలో ఆవు ఎక్కడన్నా వస్తుందేమో చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. ఇప్పుడు చూడండి, తనకి అదిగో ఆవు వచ్చేసిందండి ఇక్కడ. సో తన ఆవు తను తీసేసుకుంటుంది. ఇక్కడ కూడా చూడండి, 2 ఆవు వచ్చేసింది సాయి శ్రీజాకి. అలా ఆవు వచ్చినప్పుడల్లా మళ్ళీ మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఒకవేళ మర్చిపోతే అది మురిగిపోతుంది అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి గేము. మనము ఒక పూటల్లో ఆడినా కూడా అయిపోదు అన్నమాట. అయిపోయింది, దీన్ని తుడుచుకుని చూసారా. ఒక్క నిమిషం ఉండు సాయి శ్రీజ,
తీసుకుందు. ఇది పాప ఇక్కడితో అయిపోయిందండి, కాయిన్ ఐటెం కాశీల వరకు అయిపోయింది. సో ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఈ ఖాళీని తుడి చేసింది. ఇక్కడ ఖాళీ తుడి చేసినప్పుడు పక్కది ఆపోజిట్ రెండు తనకే వచ్చేస్తాయండి. ఈ పక్క గుంటలో ఉన్న కాయిన్స్ ఆపోజిట్ తీసేసుకోమ్మా నువ్వు. ఇప్పుడు చూడండి సాయి శ్రీజ అయ్యండి, ఆ రెండు సాయి శ్రీజాని తీసేసుకుంటుంది. ఇక్కడ తుడి చేసింది కాబట్టి ఇప్పుడు తన గేమ్ ఆగిపోయింది. సో ఇప్పుడు నేను ఆడాలి. మరి ఇటల్లో ఏది ఏ గుంటలు ఎత్తితే నాకు బెనిఫిట్ ఉందో నేను కొంచెం ఆలోచించుకొని తీసేస్తాండి. సో నేను ఇదిగోండి ఈ గుంటను ఎంచుకున్నానండి, ఇదిగోండి తీసాను కదా. ఇప్పుడు నేను వేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకు మళ్ళీ ఇక్కడ ఆవు ఈనింది. సో నేను ఆవు ఈనింది కాబట్టి 4 తీసేసుకుంటున్నాను. ఒకవేళ మర్చిపోతే మాత్రం ఊరికి మురిగిపోతాయండి, కాబట్టి మనం ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. ఆపోజిట్ వాళ్ళకైతే చెప్పమనుకోండి. ఇదిగోండి అక్కడ కాసిత అయిపోయింది, ఇది ఇక్కడ వేసానండి, దీన్ని ఇక్కడ వేసాను, మళ్ళీ దీన్ని ఇక్కడ వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నాకు కాశీ అడ్డం వచ్చింది. సో కాశీ అడ్డం వచ్చినప్పుడు ఇంకా ఆడటానికి లేదు, అంటే నేను ఇక్కడ కాయిన్ వేసిన తర్వాత ఇంకా నా దగ్గర కాయిన్స్ లేవు కదా, కాశీలో కాయిన్స్ మనం తీసుకోకూడదండి. సో కాశీ అడ్డం వచ్చింది కాబట్టి నా గేమ్ ఆగిపోయింది. ఇప్పుడు సాయి శ్రీజ నువ్వు వేసుకోమ్మా, తన గేమ్ స్టార్ట్ అవుతుంది. నెమ్మదిగా తినానా, ఇవి కొంచెము చిన్నగా ఉన్నాయండి గుంటలు, సో అందుకే ఎక్కువ కాయిన్స్ కాబట్టి తీయటం కొంచెం కష్టమవుతుంది. మధ్యలో ఒక చేలు ఉంది నాన్న, అది గుచ్చుకుంటున్నాం, కొంచెం జాగ్రత్తగా తీ. మర్చిపోయాను ఫ్రెండ్స్, ఈ పీటలు ఎక్కడ దొరుకుతాయని చాలామంది అనుమానంగా ఉంటుంది. ఇదిగోండి నాకు ఆవు వచ్చేసింది ఇక్కడ, చూడండి ఆవు తీసేసుకుంటున్నాను. అలానే ఇక్కడ కూర్చోండి, రెండు ఆవులు వచ్చేసాయండి ఈసారి నాకు. సో 8 కాయిన్స్ ఫ్రీగా వచ్చినట్లే అనమాట మనకి. ఈ పీటలు వచ్చేసరికి అండి ఎక్కువగా పుణ్యక్షేత్రాల దగ్గర ఇవి బాగా దొరుకుతుంటాయి. మేమైతే ఇది తిరుపతిలో తిరుచానూరు అమ్మవారి దగ్గర కొన్నామండి. ఇప్పుడు లేపాచి అక్కడ కూడా దొరుకుతాయని అంటారు. ఇది 200 నుంచి 250 అలా ఉంటుందండి. ఇదిగోండి పాప కాయిన్ ఇక్కడికి వచ్చి ఆగిపోయిందండి. సో అంటే కాశీ అడ్డం వచ్చింది కాబట్టి తను ఆగిపోయింది. ఇప్పుడు నేను ఆడాలండి, ఏది ఆడితే నాకు బెనిఫిట్ నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ రెండు కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ రెండిట్లో ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ వేస్తే ఇక్కడ ఖాళీ వచ్చింది కదా, ఇక్కడ నేను తుడి చేశాను అనుకోండి. ఇప్పుడు చూసారా ఇక్కడ నేను తుడిచిన తర్వాత ఇక్కడ రెండు ఈ ఆపోజిట్ నాకు వచ్చేస్తాయి. అది ఏం లేదండి, ఈ గేమ్ కల్లా జస్ట్ కొంచెం తెలివిగా ఆడితే చాలు, మనమే గెలిచేస్తామన్నమాట. అంతే చూసారా, అదే ఆ రెండు కాకుండా ఇంకొకటి సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి, ఇవన్నీ వేస్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు నాకు ఇవి ఎక్స్ట్రాగా వచ్చిన లాభం, జస్ట్ కొంచెం థింక్ చేస్తే చాలు. ఇక్కడి నుంచి ఇక్కడికి వేసేస్తే చూసారా ఎన్ని కాయిన్స్ ఫ్రీగా వచ్చేసాయో. ఇప్పుడు సాయి శ్రీజ నువ్వు ఆడమ్మా, ఒక్క నిమిషం సాయి శ్రీజ. అదిగోండి ఇక్కడ ఉన్నావు కదా నువ్వు, అక్కడ పెట్టు. ఇదిగో చూడండి నాకు ఇక్కడ ఆవు వచ్చేసింది. సో నా ఆవుని నేను తీసేసుకుంటున్నాను మర్చిపోకుండా. నాన్న నీ ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, వేసేసుకో. అదిగోండి అక్కడ తుడిచేసిందండి సాయి శ్రీజ, ఇక్కడ తుడిచేసరికి ఆ పక్కన గుంట ఎదురు గుంట ఆ గుంటల్లోనే మొత్తం తనకే వచ్చేసాయి. చూడండి ఎన్ని వచ్చేసాయో, చాలా వచ్చేసాయి. మరి ఇప్పుడు నేనేం చేయాలబ్బా అని ఆలోచిస్తున్నాను. ఎటు వెళ్ళినా నాకు ఇలా వెళ్ళినా కూడా ఆపోజిట్లో ఏం లేవు. సో ఇలా వచ్చినా కూడా కాశీ అడ్డం వస్తుంది సార్, నాకు తప్పదండి. ఇంక ఇదిగో ఇది తీసేసుకుంటున్నాను, ఇక్కడ వేసాను, ఇక్కడ కాశీ అడ్డం వచ్చింది. సో ఇంకా నా ఆట ఆడటానికి లేదు. సాయి శ్రీజ నువ్వు ఆడమ్మా, తను అక్కడ వేసేసింది. ఇప్పుడు చూడండి తన దగ్గర రెండు ఉన్నాయి, అక్కడ దాన్ని వేస్తుంది, వేయమ్మా. ఇప్పుడు ఇక్కడ తుడిచేసిందండి తను, తను తుడిచేస్తే పక్కన ఉన్నవి కాయిన్స్ తనకు వస్తాయి కదా, ఈ గుంటలు ఏం లేవు కాబట్టి తనకి ఏం రాలేదు. ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఆ ఒకటి తీసేసుకుంది. ఇప్పుడు నేను ఆడుతున్నా అండి, నా దగ్గర ఇంకా ఏం ఛాన్స్ లేదు, ఇది కానీ అది కానీ వేయాలి. సో దీన్ని కాశీలు వేసాను, కాశీలు వేస్తే ఇంకా ఆగిపోతుంది గేమ్. ఇది ఎత్తు దాని, దీన్ని ఎత్తి వేస్తానండి, మళ్ళీ కాశీలు వేసాను, మళ్ళీ ఇదిగో ఇది ఎత్తి వేసేసాను. సో ఇప్పుడు ఇంకా నేను ఇట్లా వేసినా ఇంకా తర్వాత సాయి శ్రీజ దగ్గర ఏం లేవండి, అంటే ఈ గేమ్ ఇంతంత ఆగిపోయింది. ఇదిగోండి ఈ రెండు కూడా ఇంకా నాకే వచ్చేస్తాయి, తన వైపు ఏం లేవు కదా ఆడటానికి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ కాశీ ఇద్దరం కూడా ఎత్తుకోవడానికి లేదండి, కాశీని అలానే ఉంచాము. ఇప్పుడు చూడండి ఇవి నా వైపు ఉన్నాయి, ఈ సాయి శ్రీజ వైపు ఉన్నాయి, ఇద్దరు కూడా చూస్తుంటే దాదాపు సమానంగానే ఉన్నట్లు అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇద్దరు కూడా ఎలా వేయాలంటే సమానంగానే గుంతల్లో వేయాలండి. ఈ గుంటలో 12 12 వేయాల్సిన అవసరం లేదండి, మా దగ్గర ఉన్న కాయిన్స్ని బట్టి వేయాలి. ఇప్పుడు తక్కువ ఎవరి దగ్గర ఉన్నాయో
వాళ్ళ దగ్గర కాయిన్స్ ని మనం పరిగణలోకి తీసుకొని ఆపోజిట్ చేయాలి ఫస్ట్ మరి సాయి సైజ్ తక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది మరి నేను ఫస్ట్ ఆర్ ఆర్ వేస్తున్నాను ఒక గుంటలో సాయి సైజ్ నో కూడా ఆర్ ఆర్ మిగిలితే మళ్ళీ చూద్దాం ఇప్పుడు అంటే ఇప్పుడు తన దగ్గర ఇప్పుడు నా దగ్గర తక్కువ కాయిన్స్ ఉన్నాయి అనుకోండి నాలుగు నాలుగు వేసుకుంటా వీటిని వచ్చేసి నాలుగు నాలుగు అయినా వేయచ్చండి నాలుగు ఆరు పన్నెండు వేయచ్చు మన దగ్గర ఉన్న కాయిన్స్ని బట్టి వేస్తామండి ఇప్పుడు మేము ప్రస్తుతం ఆరు ఆరు వేస్తున్నాము అంటే ఏమో ఒక దగ్గర తక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది మేబీ ఎవరి దగ్గర తక్కువ ఉంది అనేది కరెక్ట్గా అర్థం కావట్లేదు చూడండి ఆరు ఆరు వేస్తున్నామండి ఇదిగోండి ఆరు ఆరు వేసాము చూసా శ్రీజ నీకు ఆరు ఆరు వేసావమ్మా వేస్తే ఇక చూడండి నీ దగ్గర తీసుకున్నానా ఇదిగోండి నా దగ్గర ఇన్ని మిగిలాయండి ఈ మిగిలినవన్నీ ఇవన్నీ నా దగ్గర ఎక్స్ట్రా ఉన్నట్లు సాయి శ్రీజ నీ దగ్గర ఉన్నాయి ఇది చూడండి మా ఇద్దరి దగ్గర చేరి ఇన్ని ఉన్నాయి ఇవి పక్కన పెట్టేసుకుంటున్నామండి ఇవన్నీ నా లాభం ఇదంతా సాయి శ్రీజ లాభం అనమాట ఇప్పుడు మళ్ళీ ఆట మళ్ళీ మొదటికి వస్తుందన్నమాట ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇందనకి ఎవరి దాగిపోయింది ఆట నాతో అయిపోయింది కదా ఆగిపోయింది కదా ఇప్పుడు చూడండి సాయి శ్రీజ నువ్వు స్టార్ట్ చేయనా అదిగోండి సాయి శ్రీజ స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు అది కొంచెం వేసేస్తుంది ఇక్కడితో కాయన్ అయిపోయింది కదా మళ్ళీ గుంటలోది తీస్తుందండి అది కొంచెం వేసేస్తూ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఖాళీ వచ్చింది ఇక్కడ తుడుస్తుంది తుడుమా ఆ తుడిచిన తర్వాత ఆ పక్కది ఎదుర్ది ఈ ఆపోజిట్లో కూడా తనిఖీ వచ్చేస్తాయి ఇవన్నీ తనకి లాభం అండి దాని చక్క హాయిగా రెండు గుంటలు వచ్చేసాయి సాయి శ్రీజాకి ఇప్పుడు నేను ఇదిగోండి ఈ గుంట తీస్తున్నా అండి ఒక్కొక్క దాంట్లో ఒకటి వేస్తున్నాను మళ్ళీ ఈ గుంట తీస్తున్నాను ఎందుకంటే అక్కడితో కాయన్ అయిపోయింది కదా బాగుంటుందండి ఇంట్రెస్ట్గా ఇద్దరం అని చక్కగా ఆడుకోవచ్చు చూసారా మనం ఎక్కడ ఆగిపోతే ఆపోజిట్టేనా మనం ఎత్తవచ్చు రన్నింగ్లో అయితే ఇందాక చెప్పాం కదా అలానే మనం కొంచెం గమనించుకుంటూ ఉండాలి ఎక్కడైనా ఆవొస్తుందేమో చూసుకుంటూ ఉండాలండి మళ్ళీ ఇక్కడ వచ్చేసింది కాశీలో పడిపోయింది బాగుందండి గేము ఇంట్రెస్ట్గా ఉంది సారీ అండి ఇది అట్లా పడిపోయింది చూడండి సాయి శ్రీజాకి అక్కడ ఆవొచ్చిందండి మర్చిపోయింది అనుకోండి మళ్ళీ అది మురిగిపోతుంది ఇదిగోండి నేను కాశీలో వేసాను మళ్ళీ ఇక్కడ మూడు వచ్చాయి ఇప్పుడు చూడండి ఇక్కడ తుడుస్తుందా అండి ఇక్కడ తుడిచినప్పటికీ దీని పక్కన ఏం లేవు ఆపోజిట్ ఏం లేవు అంటే నాకు ఒక కాయని కూడా రాలేదండి ఇంతసేపు ఆడితే సాయి శ్రీజ నువ్వు ఆడమ్మాక మా అమ్మాయి ప్లాన్ వేస్తుంది ఏం చెయ్యాలా అని చూసారా నువ్వు మర్చిపోయావు అర్రే అర్రే ఎట్లా మా సాయి శ్రీజ కూడా చెప్పింది చూడండి ఇక్కడ ఆవు మర్చిపోయాను ఇక్కడ ఆవు మర్చిపోయాను అమాయకంగా మా అమ్మాయి మంచిది కాబట్టి చెప్పేసింది లేకపోతే మన ఆవు రెండు పోయినట్లే అండి అందుకే గమనించుకోవాలి అనేది చూసారా ఇంకా నాకు ఈ గుంట తప్ప ఇంకేం లేవండి ఈ పిచ్చల వరకే ఉన్నాయి వీటి వరకు ఈ చింతగింజల వరకు వేసేస్తున్నాను మరి చూడాలి ఏంటో నాకే బాగా తగ్గేటట్లు అనిపిస్తుంది చూడండి ఇక్కడ ఖాళీ ఉంది కదా దీన్ని తుడిచానండి దీని పక్కన ఏమి లేవు ఆయన ఆపోజిట్లో ఉంది మనకే వస్తాయి కదా ఇక తీసేసుకున్నాను సాయి శ్రీజ నువ్వు వాడమ్మా బాగా మా సాయి శ్రీజ తెగ ప్లాన్ గీస్తుంది కానీ ఏమున్నాయా ఇక్కడ నువ్వు అంత ప్లాన్ గీయటానికి సీరియస్గా చూస్తుంది ఆహా వేసేసింది ఒక్కటి ఒక్కటి కాశీ అడ్డం వచ్చింది కదండి ఇక్కడ ఆగిపోయింది ఇంక తన గేము సో నేను నాకు ఏది వేస్తే బెటర్ అని నేను చూసుకుంటున్నాను సరేలేండి తప్పదు తీయాలిగా ఇలా వేసాను కాశీ అడ్డం వచ్చిందండి నా గేమ్ ఆగిపోయింది నువ్వు ఆడమ్మా సాయి శ్రీజ ఏముంది అంత ఆలోచిస్తున్నావు చూసారా ఎంత తెలివిగా వేసిందో ఇక్కడిది ఇక్కడ వేసేస్తే ఇక్కడ తుడిచేస్తే ఇది ఇది రెండు వచ్చేసాయండి ఇక్కడ కాయన ఏం లేదు
ఈ రెండిటి తీసుకుంటుందండి. సో చూసారా పెద్ద గుంట వెళ్ళిపోయింది పాపకి. ఇంక నా దగ్గర ఏం మిగిలింది తప్పదు నాకు. చూడండి ఇది వేసాను, ఇక తుడిచాను. ఇక తుడిచినప్పటికీ ఏం లేవు. ఓకే తనకి కాసి అడ్డం వచ్చింది. తుడిచాను, ఇక తుడిస్తే ఏం లేవు. ఇంకా నీకు ఆట ఉంది. నాకు ఆట ఉంది, నీకు లేదు. చూడు వేసాను. దీన్ని ఇక్కడ వేసి దీన్ని ఇలాని ఒక్క నిమిషం ఉండు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారా నేను ఇక్కడున్న రెండు పిక్కల్ని ఇక్కడ ఒకటి వేసాను. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఇప్పుడు సాయిశ్రీజ తుడిచింది కదా. ఈ తుడిచిన తర్వాత సాయిశ్రీజ వేస్తుంది. ఇప్పుడు చూడండి, సారీ ఇప్పుడు సాయిశ్రీజ ఇక్కడికి వేసింది దాన్ని. ఇప్పుడు దీన్ని తుడిచింది కదా. తుడిచినప్పుడు మామూలుగా మనం ఎదురెదురు ఉన్న వస్తాయి కదా, ఇలా తుడిచినప్పుడు పక్కన కాసి ఉంటే తన వైపు ఉన్న కాసి వరకు తనకు వస్తుందండి, నా కాసి వెళ్ళదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు? ఇప్పుడు ఇక్కడ సాయిశ్రీజ కాయనేసింది, ఇక్కడ ఖాళీ ఉంది, దీన్ని తుడిచింది. అలా తుడిస్తే దాని పక్కన కాసి ఉంటే ఆ కాసి మాత్రం తనకి వెళ్తుందండి, ఇది మాత్రం వెళ్ళదు. తన వైపు ఉన్న కాసి తనకి వెళ్తుంది. ఓకేనా? తీసేసేయి. ఒక్క గింజ ఉంచి మిగతా కాసిలో మాత్రం ఒక్కటి మాత్రం ఉంచాలండి కంపల్సరీ. కాబట్టి ఇప్పుడు సాయిశ్రీజ ఒక్క గింజ ఉంచుతుంది, ఒక్క గింజ ఉంచి తీసేసుకుంది. చూసారా ఫస్ట్ నుంచి వేసిన గింజలన్నీ చేలిపోయాయి తనకి. సో ఇప్పుడు ఇంకా ఆటోమేటిక్గా నేను ఇలా ఒక్కటేస్తాను. నువ్వు చూడమ్మా, అది ఇక్కడ వేసేస్తా. దీన్ని ఇక్కడ వేసేసాను. సో కాసి అడ్డం వచ్చింది. ఇప్పుడు సాయిశ్రీజ ఏమేస్తుందో చూద్దాం. దానికెందుకు అంత ప్లాన్ గీస్తూ? చూసారా అక్కడ వేసేసింది. దీన్ని ఇలానే తీసుకో. దీన్ని ఇప్పుడు ఇలా అనేసినా, దీన్ని ఇలా అనేసాను. దీని పక్కన ఉన్నవి అంటే ఇప్పుడేం చూడండి, కాసి పక్కన కదా మనం తుడిస్తే ఆ కాసి మనకు వచ్చేస్తామంటే తన కాసి అయినా వస్తుంది. కానీ ఇప్పుడు నా వైపు ఉన్నాయి, నాకు రావు. ఇక్కడ కదా నేను తుడిచింది, అందువల్ల ఇది వస్తుంది, ఈ కాసి వస్తుంది. ఆ కాశీలో చూసారా ఎంత అన్లక్కిందో. నేను రెండే ఉన్నాయి, అదే ఒక్కటే మర్చిపోయా, సారీ ఒక్కటే ఉంది. ఇందాక సాయిశ్రీజ అయితే బాగా ఇన్ని వచ్చేసాయి, నాకేం ఒక్కటి వచ్చిందండి. చూసారా ఫ్రెండ్స్ ఏం చేస్తాం? కానీ వేడమ్మా సాయిశ్రీజ. ఓకే ఇప్పుడు చూసారా ఇంకా నా వైపు ఏమీ లేవు, అంటే ఇంకా నాకు ఆడటానికి కాయిన్స్ లేవు అనమాట. ఈ గేమ్ ఇంతతో అయిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి, ఈ కాయిన్ కూడా సాయిశ్రీజాకి వెళ్ళిపోతుంది, ఈ కాశీలో అలానే ఉంటుంది అనమాట. మళ్ళీ గేమ్ బిగిన్ చేసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న వరకు చూడండి సాయిశ్రీజాకేమో చాలా ఉన్నాయి. చూపించు సాయిశ్రీజ, నీ దగ్గర ఎన్ని ఉన్నాయో. చూసారా ఫ్రెండ్స్, మా అమ్మాయికి రెండు చేతులకి పోసుకుంటే ఎన్ని ఉన్నాయో చూసారా, ఇన్ని సాయిశ్రీజాకు ఉన్నాయి. ఇవి నా దగ్గర ఉన్నాయి అనమాట, ఇది కూడా నీదే. ఇవి నా దగ్గర ఉన్నాయి అంటే ఇప్పుడు మళ్ళీ ఆడవచ్చు అనమాట. ఎలా? నా దగ్గర ఉన్న కాయిన్స్ని బట్టి ఈ గుంటల్లో వేసుకుంటూ ఆడాలి. సపోజ్ ఇప్పుడు నా దగ్గర కాయిన్స్ తక్కువ ఉన్నాయనుకోండి, 4-4 పెట్టుకుంటాం. ఇప్పుడు ఒకవేళ నా దగ్గర 12 కాయిన్సే ఉన్నాయనుకోండి, ఈ మూడు గుంటలకే పెట్టుకుంటాం అనమాట. అప్పుడు తను మూడు గుంటలకే పెడుతుంది అంటే, లేదా అంతేగా 4, 6, 12 పెట్టచ్చు అనమాట. ఇప్పుడు చూడండి అలా ఆడుతూ ఉంటే ఇవన్నీ ఒకరికి ఎవరికి వెళ్ళిపోయే వరకు, ఒకరికి వచ్చే వరకు ఆడాలన్నమాట. లాస్ట్ ఒక్కొక్కటి కూడా వేసుకో. లాస్ట్ ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు. చెప్పు, నువ్వు చెప్పు. లాస్ట్ ఒక్కొక్కటి కూడా ఇక్కడ ఒక్కొక్కటి వేసి, ఇప్పుడు సపోజ్ నీ దగ్గర 6 ఉన్నాయనుకో, నువ్వు ఇక్కడ నీకు 6 వేస్తా, నాకు ఎక్కువ ఉన్నా నేను 6 వేస్తా. అప్పుడు నేను ఒక్కొక్కటి తీసుకుని ఆడుకోవటం. అది అంటే ఒకవేళ నా దగ్గర 6 కాయిన్సే ఉన్నాయనుకోండి, లాస్ట్ నా మిగిలింది. ఇప్పుడు పాప చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నీ దగ్గర 6 ఉన్నాయనుకో, ఆ 6ని ఏం చేస్తామంటే నేను ఒక్కొక్కటే వేస్తాను, నాకు ఒక్కొక్కటే కదా ఇంకా లేవనుకోండి. సపోజ్ మీకు చెప్తున్నాను, ఇప్పుడు అప్పుడు పాప దగ్గర అన్ని కాయిన్స్ ఉన్నా కూడా తను కూడా ఎన్ని వేస్తుంది, ఒక్కొక్కటే వేస్తుంది. ఆ ఒక్కొక్కటితోనే ఆట ఆడతామన్నమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు కానీ ఇప్పుడు ఇలా మనం ట్రిప్పుకి ఆడుతూ ఉంటాం. ఈ కాయిన్స్ అన్నీ కూడా ఒకరికి వచ్చే వరకు ఆడాలి. ఇలా ఆడితే దగ్గర మనం హాఫ్ డే ఆడితే కానీ మనకి మన వైపు కాయిన్స్ రావు. సో ఇది చాలా పెద్ద ఆట, ఆ టైం పాస్ అవుతుంది, ఎంచక్క సంతోషంగా ఆడుకోవచ్చు. అయితే గెలుపోటములు అని చెప్పి ఇక్కడ మనం ఫీల్ అవ్వాల్సిన విషయం ఏం లేదండి, చాలా సంతోషంగా ఆడే ఆట అండి. ఇంతే అండి, దీన్ని మళ్ళీ మళ్ళీ ఆడాలి అంటే మేము ఇంకా అంతసేపు మీకు ఆడి చూపించలేము కదా.
సో రెండు గేమ్స్ మీకు ఆడి చూపించాం ఫ్రెండ్స్. మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే 12 కాయిన్స్ వేసుకోవాలి, మధ్యలో కాసీ ఉంటుంది, ఒక్కొక్క కాయిన్ వేసుకోవాలి. ఆవు వచ్చినప్పుడు మాత్రం మర్చిపోకూడదు, ఇందనకు నాలాగా ఆవు వచ్చినప్పుడు ఖచ్చితంగా, ఆవు అంటే నాలుగు నాలుగు కాయిన్స్ అన్నమాట, నాలుగు నాలుగు కాయిన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. నేను మా అక్క అయితే హాలిడేస్ వచ్చినప్పుడు ఇలాంటి ఆటలే ఆడతాము, అంటే బిజినెస్, ఇంకా బాడా కట్ట, క్యారమ్స్ అవి ఆడతాము, ఎక్కువ ఆడతాము. అంటే కాసేపు స్టడీ అయిపోయిన తర్వాత ఆడతాము. ఇంకా అమ్మమ్మతో ఆడతాము, అమ్మమ్మ పిలుస్తుంది అప్పుడు మాకు హాఫ్ డే స్కూల్స్ ఉన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే ఆడేవాళ్ళం. బాగుంటాయి గేమ్స్ అని ఆడుతూ ఉంటాం. అమ్మమ్మ ఫ్యాన్స్ అనమాట వీళ్ళు బాగా. అమ్మమ్మ వీళ్ళు సమ్మర్ హాలిడేస్లో అయితే పసిపిల్లల్లా కూర్చుంటారు. అసలు క్యారమ్ బోర్డు అవి ఆడేటప్పుడు చూడాలండి, చాలా బాగా ఆడతారనమాట. ఇకపోతే ఈ గేమ్ అంతా మనం చూసారు కదా, మీకు అంతా వచ్చింది అని అనుకుంటున్నాం. ఒకవేళ మీకు సరిగ్గా రాకపోతే ఒకటికి రెండుసార్లు వెనక్కి ముందుకెళ్ళి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇలాంటి గేమ్స్ మేము ఇంకా చాలా చాలా పెట్టాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరంతా మర్చిపోకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ చేత చేయించి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మేము మీకు ఎంతో ఇష్టమైన ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడుతూ మీ ముందుకు వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము.